క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సచిన్ ఏ బిలియన్ డ్రీమ్. 200 నాటౌట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సరికొత్త వివాదం నెలకొంది. ఈ చిత్ర విషయంలో బీసీసీఐ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ చిత్రంలో వాడిన సచిన్ క్రికెట్ కి సంబంధించిన విజువల్స్ ని నిర్మాతలు తమ వద్ద కొనుక్కోవాల్సిందేనని బీసీసీఐ తేల్చేసింది. సినిమాకి అవసరమైన సచిన్ ఫుటేజ్ విషయంలో తమకు రాయితీ ఇవ్వాలని నిర్మాతలు బీసీసీఐ ని కోరారు. ఆ ప్రతిపాదనని బీసీసీఐ నిర్మోహమాటంగా తిరస్కరించేసింది. సచినే కాదు, ఏ ఆటగాడు ఆడిన విజువల్స్ అయినా వ్యాపారం కోసం వాడుకోవాలనుకుంటే తనకు డబ్బు చెల్లించాల్సిందే అని బీసీసీఐ ఖచ్చితంగా తెలిపింది. దానికి తాము ఓ రేటును కూడా నిర్ణయించినట్లు బోర్డు ప్రతినిధులు కూడా తెలిపారు. అయితే 3:50 సచిన్ రిటైర్మెంట్ ప్రసంగం మాత్రం ఉచితంగా అందిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ధోని చిత్రానికి కూడా విజువల్స్ ని నిర్మాతలు తమ వద్ద కొనుక్కున్నారని బీసీసీఐ తెలిపింది.